గీత కార్మికుల సంక్షేమ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన 90 మంది కళ్ళగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల కిట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కళ్ళగీత ప్రమాదకరమైన వృత్తి అని తాటి చెట్టు ఎక్కి దిగేటప్పుడు జారిపడిన సంఘటనలు అనేక సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన సందర్భాల్లో కొందరు గాయపడగా మరికొందరు మృత్యువాత పడ్డారన్నారు. కళ్ళగీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారి పడకుండా వారి రక్షణ ధ్యేయంగా రేవంత్ సర్కార్ మానవీయ కోణంలో ఆలోచించి కాటమయ్య రక్షణ కవచాలను తయారు చేయించడం జరిగిందని, ఈ రక్షణ కవచంలో 6 పరికరాలు ఉన్న కిట్టును గీత కార్మికులకు అందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రభాకర్ గౌడ్ గారు, సోదర క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌడ బంధువులందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వారి యొక్క సనాతనంగా వస్తున్నటువంటి వృత్తి రీతిని ప్రోత్సహించాలి, వారికి రక్షణ కల్పించాలి. ఈ రోజునటువంటి టెక్నికల్గా చెట్లను లిఫ్ట్ ద్వారా కూడా తీసుకొచ్చే కార్యక్రమంతో పాటు సేఫ్టీకి కాటమయ్య రక్షణ కోసం ఇప్పించాలన్న సంకల్పంలో ముందు బంధురాలని అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దొరల పాలన నడిచింది, గడిల పాలన నడిచింది. దాని అంతా బదులు కొట్టడానికి మీరందరూ ఏకమైన ఆ పాలన గడిలను బద్దలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది. ఇవాళ గ్రామాలలో చైతన్యవంత చేసే కార్యక్రమంలో గ్రామ రాజకీయాల్లో కావచ్చు, గ్రామ సంరక్షణలో కావచ్చు, ఎక్కడైనా కూడా గౌడవం ప్రచార ప్రధాన బాధ్యతలు వహిస్తారు. ఉదాహరణ చెప్పాలంటే ఒకవేళ సార్లు ఉంటే ఈరోజు ఉంటే ఈ ప్రాంతంలో ఎవరున్నా కూడా అక్కడ కూర్చొని మాట్లాడదు. వాళ్ళు జరిగే సమాచారం మంచి చెడు అన్ని కూడా మీకే తెలుస్తారు. ఎవడు మంచోడు చెడ్డోడు కూడా తెలుసుకునే ప్రధాన బాధ్యత కూడా మీదే ఉంది. సమాజంలో అందరితో నిర్వహణ అంటే మా పరిచయ సంబంధాలు కూడా మీ ద్వారానే ఎక్కువ ఉంటాయి. రాజకీయంగా కూడా అత్యధికంగా గౌడకు సంబంధించిన ప్రతి ఒక్క తెలంగాణలో వాళ్ళే ముందుంటారు. అదే ఎక్కడ పోయినా కూడా సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, పేద వ్యక్తి స్థాయి కూడా ప్రధానంగా ఉన్నారు. అంత చైతన్యం ముందుకు పోయేటువంటి ఒక ఇది ఒక మన ఉన్నటువంటి ఒక సమాజంలో ఒక భాగం. మరి దాంట్లో చాలా మంది అత్యధికంగా బయటికి పోయిన ఎదిగిన వాళ్ళు ఈరోజు కూడా చాలా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాతి కాలంలో ఇవాళ కళ్ళు ఇది ఒక దీనికి ఆధారపడి జీవితంలో వాళ్ళు నిజంగా అనేక కష్టాలు పడుతున్నారు. కారణం ప్రతి షాపులు ఏడవ ద్వారా మందు దొరకడం, ఇంగ్లీష్ మందు తాగడం, కళ్ళు తాగడం తగ్గిపోయి గవర్నమెంట్ విలువంది కావాలని దాని యొక్క రికమెండేషన్ చేయగలిగితే నిజంగా ఒక రేంజ్లో ఉండదని చెప్పి నేను నా యొక్క ఆలోచన. మీరు పల్లెల్లో ఉన్న వాళ్ళు వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా చాలా ఇబ్బందులు ఉండాలి. పల్లెల్లో దొరుకుతామని నేను వారందరికీ మాటిస్తున్నా. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం మీ అందరికీ అందేటట్టు చేసే బాధ్యత. ఎవరికైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇళ్ళ ద్వారా
ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేశారు. మీరు చేసే పనిలో మీ ప్రాణ రక్షణ చాలా ముఖ్యం. ఈ ప్రభుత్వానికి మిమ్మల్ని ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకునే ఈరోజు మీ అందరి కూడా తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి కొత్తగా చెట్ల ఎక్కడంలో ట్రైనింగ్ మిషనరీ పెట్టేటువంటి ట్రైనింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కాటన్ వేయ కిట్స్ కూడా దీంట్లో ఏర్పాటు చేశాం. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు వినోద్ కుమార్, ఎం లక్ష్మి, ఎక్సైజ్ సిఐ మంగమ్మ, గీతా కార్మికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.